స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరపున జస్టిస్ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. ఈ కేసులో 17A సెక్షన్ వర్తించదని, పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదని న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదించారు. ఫైబర్నెట్ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కోర్టు విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థిని పొడిగించాలని కోరిన లోద్రా అప్పటి వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థిని అంగీకరించాలని సుప్రీంకోర్టు వాదించింది. ఫైబర్నెట్ కేసు విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కోర్టు విచారణ జరిగే వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థిని పొడిగించాలని లోద్రా కోరారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు లైవ్లో. మధు, మరి ఇప్పుడు ఫైబర్నెట్ కేసు సంబంధించిన చంద్రబాబు నాయుడు యొక్క పిటిషన్ కూడా శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది, మరి ఎలా చూడొచ్చు అంటారు మధు? ఫైబర్నెట్ స్కిల్ డెవలప్మెంట్ ఈ రెండు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు చాలా కీలకమైనటువంటి వాదనలే జరిగాయి. అయితే ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసు, చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో అందులో స్పెషల్ లీవ్ పిటిషన్ కేసు మొత్తాన్ని కూడా కొట్టివేయాలి. ఈ కేసులో జరిగినటువంటి ప్రాసెస్, చెప్తున్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధం, కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారంటూ కూడా చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లూత్రా తన వాదనలు అయితే వినిపించారు. ఇప్పటికే మొత్తం వాదనలన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అలా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఫైబర్నెట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే మాత్రము ఒకటే, ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్, అక్కడ ఏపీ హైకోర్టు దాఖలైనటువంటి పిటిషన్ పైన అక్కడ బెయిల్ నిరాకరించడంతో దాని సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. వెంటనే చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా, ఫైబర్నెట్కి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ న్యాయవాదులు తమ వాదనలన్నీ కూడా కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ ఒకటి, ఈ కేసుకు సంబంధించి ఫైబర్నెట్కి సంబంధించి వచ్చే శుక్రవారము, కమింగ్ ఫ్రైడే, దీని మీద మళ్ళీ విచారణ కొనసాగిస్తాము అని చెబుతూనే అప్పుడు చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఒక రిక్వెస్ట్ని అయితే చేశారు. మీరు శుక్రవారం వరకు కూడా వాయిదా వేశారు, అప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈరోజు వరకు కూడా ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు, అంటే అరెస్ట్ చేయకుండా చూడాలని ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలు యాజ్ కంటిన్యూ అయ్యే విధంగా మరొక తీర్పు ఇవ్వాలి, అంటే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఓకే అంటూ కూడా మళ్ళీ శుక్రవారం వరకు కూడా ఫైబర్ నెట్కు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా చూడాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకు అంటే ఇక్కడ చాలా కీలకం, ఒకవేళ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అరెస్టు చెయ్యండి అని ఒకవేళ చెబితే మాత్రము ఆయన మళ్ళీ అదుపులోకి తీసుకుని, అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒక కేసులో ఉన్నటువంటి వ్యక్తిని పీటీ వారెంట్ మీద మళ్ళీ ఆయనను అదుపులోకి తీసుకోవడానికి సిఐడి అధికారులకు పవర్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఏసీబీ కోర్టుకు వెళ్తారు, ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్కి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేశారు, మళ్ళీ ఆయన అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకి తీసుకురావడమా లేకపోతే అక్కడే విచారించడమా, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అదొక గందరగోళమైనటువంటి ప్రొసీజర్. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ మీరు కేసుకు సంబంధించి శుక్రవారం రోజున విచారణ ఇస్తామని చెప్పిన నేపథ్యంలోనే అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు విషయంలో, ఈ కేసు విషయంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినటువంటి ధర్మాసనము కాసేపటి క్రితమే ఆ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. సో ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే ఫైబర్ నెట్కి సంబంధించి శుక్రవారానికి వాయిదా పడింది. ఆ శుక్రవారం రోజున బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనేది ఆ రోజు తేలిపోతుంది. కానీ ఈరోజు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కేసు ఏదైనా ఉంది అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి రావాల్సినటువంటి తీర్పు, అది ఎవరికి అనుకూలమా అనే చూడాలి. ఇప్పుడే వాదనలకు సంబంధించి ఏం జరగబోతుంది, ఆ వాదనలకు సంబంధించి ముకుల్ రోహతి ఎవరైతే ఉన్నారో, సిఐడి తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్, ఆ సిఐడి తరపున ఉన్నటువంటి అడ్వకేట్ తన వాదనలు మొత్తం అంతా కూడా వాదిస్తూ కూడా ఒకటే అని చెప్పింది. ఏదైతే వీళ్ళు చెప్తున్నట్టుకంటే చంద్రబాబు నాయుడు తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ ఏదైతే ఈ విషయంలో
17A అక్కడ వర్తిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా అది వర్తించదు అనడానికి కావాల్సినటువంటి వ్యవహారాలు కోణాలు ఏవైతే ఉంటాయో, అంటే న్యాయపరంగా ఉన్నటువంటి కోణాలు ఏవైతే ఉంటాయో ఆ కోణాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో విచారిస్తున్నారు, ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు 2:15 సుప్రీంకోర్టులో వాదనలు అయితే మొదలయ్యాయి, ఆల్మోస్ట్ 2కి మొదలయ్యాయి. 2 గంటలకు మొదలైన తర్వాత ఇప్పుడు 3:15 అవుతుంది కాబట్టి 1:15 నుంచి కూడా ఇంకా ముకుల్ రోహతి ఎవరైతే సిఐడి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే మధ్య మధ్యలో ధర్మాసనం కూడా కొన్ని క్వశ్చన్లు అడిగింది. ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు ఒకటే సింపుల్గా ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఒక కేసు నమోదే దర్యాప్తు చేస్తున్నప్పుడు అది ఛార్జ్షీటు లేకపోతే విచారణ ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది, అది నార్మల్గా జరిగేటటువంటి ప్రొసీజరే, అందులో కొత్తగా ఏమీ లేదు అని చెబుతూనే ఇప్పుడు ఒకసారి గమనిస్తే మాత్రము ప్రభుత్వం తరఫున వాదనలు మొదలుపెట్టినటువంటి ముకుల్ రోహతి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని విషయాలను అయితే ధర్మాసనం ముందుకు తీసుకురావడం జరిగింది. 17A సెక్షన్ అనేది ఈ కేసులో వర్తించనే వర్తించదు అని ముకుల్ చెబుతూనే పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు, అంటే గతంలో ఉన్నటువంటి ఓల్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్కు సంబంధించి ఇప్పుడున్నటువంటి 17A మాత్రం వర్తించదు అని చెప్పుకొస్తూనే 17A సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఈ మొత్తం వ్యవహారానికి వర్తించదు. 17A సెక్షన్ అవినీతి పరులకు ఒక రక్షణలాగా మారకూడదు, అంటే ఆయన ఇండైరెక్ట్గా ఈ కేసులో చంద్రబాబు నాయుడు 17A చూపించేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అంటూ కూడా చెప్పుకొచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు మనం కొన్ని గమనిస్తే మాత్రం ఇందులో జరుగుతున్నటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఒకటి ఆ వాదనల దగ్గరికి వెళ్తే మాత్రం 17A అనేది హైబ్రిడ్ సెక్షన్, 17A అనేది హైబ్రిడ్ సెక్షన్, అవినీతి పరులకు ఇది రక్షణగా కాకూడదు, ఇది ఒక రక్షణగా 17A అనేది ఉండకూడదు అంటూ కూడా ముకుల్ రోహతి చెప్పుకొచ్చారు. అండ్ మోర్ ఓవర్ సిద్ధార్థ్ అయితే దీనికి ఒక కొన్ని విషయాలు అయితే సిద్ధార్థ లూత్ర ఎవరైతే చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపిస్తున్నారో ఆయన కూడా వెంటనే తన వాదనలు కూడా మొదలుపెట్టారు. ఇలా కౌంటర్ అంటే సిఐడి తరఫున ముకుల్ రోహతి ఎవరైతే ఉన్నారో సిఐడి వాద తరఫున ముకుల్ రోహతి తన వాదనలు వినిపించడం, దాని కౌంటర్గా సిద్ధార్థ లూత్ర కూడా తన వాదనలు వినిపించడం అంతా జరుగుతుంది. అయితే ప్రధానంగా ఒకటి జస్టిస్ బోస్ ఎవరైతే ఉన్నారో జస్టిస్ బోస్ కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే పాత నేరం అంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుంది, సో ఈ పరిస్థితుల్లో ఏదైతే జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్నే కొట్టేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అడ్వకేట్లు అడుగుతున్న వాటిల్లో ఎవరైతే సిఐడి తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహతి చెప్తున్న వాటికి కౌంటర్గానే వస్తూనే ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటి మనం గమనిస్తే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదనలు గమనిస్తే ఈ కేసులో అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి జిఎస్టీ అదేవిధంగా ఆదాయ పన్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి, ఆ దర్యాప్తులో వచ్చినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. మరి అందులో ఎటువంటి ఉన్నామనేది బయటికి రానప్పటికీ కానీ మొత్తానికి ఈ రెండు సంస్థలు కూడా ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్తారో చెప్పుకురావడం జరిగింది. జిఎస్టీ ఆదాయ పన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి, అంటే ఈ జిఎస్టీతో పాటు ఆదాయ పన్ను అండ్ మోర్ సిఐడితో పాటు మరికొన్ని దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి జరిగిన ఈ ఏదైతే చెప్తున్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ ఇన్వెస్టిగేషన్లో కొంత కీలకమైనటువంటి సమాచారమే ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఆధారంగా ఒక సీక్రెట్ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ సీక్రెట్ సాక్షి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుందని చెప్పుకొస్తూనే నేరం జరిగిందా లేదా ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అంతవరకే పరిమితం కావాలి, అది ఇక్కడ మెయిన్గా చూడాలంటూ కూడా ముకుల్ రోహతి చెప్పుకొచ్చారు. ఒక కేసుకు సంబంధించి జరిగినటువంటి ఒక ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాడ్ జరిగిందా, కేసు నమోదైందా, ఎఫ్ఐఆర్ చేశారా, విచారణ జరిగిందా లేదా అంతవరకు మాత్రమే చూడాలి, దాన్ని బట్టే మొత్తం వ్యవహారం అంతా కూడా జరగాలి. ఒక పోలీసులు విచారణ చేసేటప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను ఎలా చేస్తారు, ఆల్మోస్ట్ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ జరుగుతూ ఉండగానే ఏ విధంగా కేసు మొత్తాన్ని కూడా కొట్టివేయాలి, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అడగడం ఎలా అడుగుతారు, అలా జరగడానికి వీల్లేదు, మొత్తం కేసుకు సంబంధించి ఇంకా చాలా వరకు కూడా పెండింగ్లో ఉంది, విచారణ జరగాల్సిన ప్రాసెస్ ఉంది, వన్స్ విచారణ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అప్పుడు బయటకు వస్తుంది, అప్పటి వరకు కూడా కేసును
కొట్టివేయాలి అని అడగడం మాత్రం కరెక్ట్ కానే కాదు అంటూ కూడా ముకుల్ రోహత్తి చెప్పుకొచ్చారు. అయితే ఒకటి దానికి అలా ఆయన తన వాదనలు వినిపించేటటువంటి క్రమంలోనే జస్టిస్ అనిరుద్ధ్ బోస్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు కేసు పెట్టిన నాటికి చట్టం అమలులోకి వచ్చిందా అంటే 17A అనేది ఏదైతే ఉంటుందో ఆ 17A అనేది దానికి సంబంధించి కేసు పెట్టినప్పటికీ ఆ సెక్షన్ అనేది అమలులోకి వచ్చిందా అని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అయితే సిఐడి అడ్వకేట్ను అడగడం జరిగింది. వెంటనే సిఐడి అడ్వకేట్ను అడిగినప్పుడు ఆయన కూడా ఒకటే మొత్తం కేసుకు సంబంధించి కూడా చట్టం అమలులోకి వచ్చాకే కేసు నమోదైంది అంటూ కూడా అంటే ప్రధానంగా ఈ చట్టం వచ్చిన తర్వాతనే కేసు నమోదైంది అంటూ కూడా జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అయితే చెప్పుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ 17A ఏదైతే ఉందో ఆ 17A అన్నది అమలులోకి వచ్చిన తర్వాతనే కేసు నమోదైంది కాబట్టి 17A కూడా ఇందులో ఇంప్లిమెంట్ అవుతుంది. డెఫినెట్గా 17A అనేది కూడా వర్తిస్తుంది కదా అని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అడిగిన నేపథ్యంలోనే చాలా అప్పుడు కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు జరిగాయి. అంటే ఆల్మోస్ట్ సిఐడి తరఫున ఉన్నటువంటి అడ్వకేట్ ఏం చెప్పాలో కూడా ఆయన కాస్త సైలెంట్గానే ఉన్నట్టుగానే మనం చూడొచ్చు. ఈ పరిస్థితుల్లో పాత నేరం అంటూ కూడా కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుంది అంటూ కూడా జస్టిస్ బోస్ అయితే డైరెక్ట్గా అడగడం జరిగింది. ముకుల్ రోహత్తి ఎవరైతే ఉన్నారో ముకుల్ రోహత్తిని డైరెక్ట్గా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు అంటూ కూడా ముకుల్ రోహత్తి తన వాదనలు వినిపించుకొచ్చారు. ఇంకా కూడా స్టిల్ కొనసాగుతున్నాయి, వాదనలన్నీ కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మాత్రం ముకుల్ రోహత్తి మాత్రం తన స్ట్రాంగ్ వాదనలు వినిపిస్తున్నారు. కేసులో ఉన్నటువంటి వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి, కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. 17A అనేది హైబ్రిడ్ సెక్షన్, అవినీతి పరులకు ఇది రక్షణ కల్పించే విధంగా ఉండకూడదు అంటూ కూడా ముకుల్ రోహత్తి చెప్పుకొచ్చారు. సో ఇలా ఒకటి ప్రధానంగా ఈ మొత్తం కేసు మాత్రం స్టిల్ ఇంకా కూడా ఏం జరగబోతుంది అనే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్లో ఉంది. ఒకవైపు ఫైబర్ నెట్కి సంబంధించి శుక్రవారానికి వాయిదా పడ్డం, ఆ కేసు కంటే మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి. సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏం జరగబోతుంది, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఈరోజు ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది లేదా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఇప్పటికీ ఇన్ని రోజులు అయింది, ఈ కేసులో ఎటువంటి తీర్పు రాబోతుంది అంటూ కూడా తమ పనులను ఆపుకొని మరి టీవీలకు అత్తుకొని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సాయంత్రం 5 గంటల లోపల వాయిదాన తీర్ప అనేది ఒక క్లారిటీ అయితే రాబోతుంది. మధు, ముఖ్యంగా ఇందులో చంద్రబాబు నాయుడు తరపున లాయర్లు కానీ ఇక్కడ ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అనే వాదనలు ఎందుకని బలంగా వినిపించట్లేదు? ఎప్పుడు చూసినా 17A అని గురించి చెప్తున్నారు, కానీ రోహిత్కి చెప్పడం ఏంటంటే అవినీతి పరులకి ఇది రక్షణగా ఉండకూడదు అని రోహిత్కి చెప్తున్నారు. ఓకే, మరి దీని మీద ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు అని చంద్రబాబు నాయుడు తరపున ఎందుకని గట్టిగా వాదించట్లేదు అనుకోవచ్చు. ఇక్కడ ఒకటే పాయింట్, జరిగినటువంటి మొత్తం కేసు ఏదైతే ఉందో ఆ కేసు అనేది రాజకీయ కక్షతోనే నమోదు చేసినటువంటి కేసు మాత్రమే. అవినీతి జరిగి ఉంటే ఏదైతే చంద్రబాబు నాయుడుకు డబ్బులు కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పర్సన్స్కి డబ్బులు వచ్చి ఉంటే ఏ విధంగా డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, వచ్చినటువంటి అకౌంట్లు ఏంటి, పంపించినటువంటి పర్సన్స్ ఎవరు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో అవేమీ లేనప్పుడు అవినీతి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్మోస్ట్ ఈ మొత్తం వాదనలన్నీ కూడా స్టార్టింగ్లో వినిపించేటప్పుడు హరీష్ సాల్వే చాలా స్పష్టంగా చెప్పేశారు, రాజకీయ ఫస్ట్ వాదనలు సుప్రీంకోర్టులో వాదనలు మొదలుపెట్టింది రాజకీయ కక్షతోనే, ఒక కక్ష సాధింపు చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ కేసును మొదలుపెట్టారు తప్ప ఈ కేసులో ఫ్యాక్ట్ అనేది లేదు, ఆధారాలు అనేవి ఏమీ లేవు, కేవలం అలిగేషన్ మాత్రమే ఉంది, ఎఫ్ఐఆర్ మాత్రమే ఉంది, ఏమాత్రం ఆధారాలు అనేవి లేవు, ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏదైతే ఉంటుందో సో అజ్ఞాత వ్యక్తి ఇచ్చినటువంటి సాక్ష్యం ఆధారంగా నమోదైనటువంటి ఈ కేసులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అనేది బయటికి రావాలి. ఫ్యాక్ట్ అనేది ఒకటే, కేసులో నిజం అనేది లేదు, నిజం లేకుండా ఒక కక్షతోనే కేసును అంతటిని కూడా పెట్టారు, ఇదే మొదటి నుంచి చెప్పుకొస్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా 17A పైన ఎందుకు ప్రధానంగా వాదనలు జరుగుతున్నాయంటే 17A సెక్షన్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత కేసు నమోదైందా, ఆ సెక్షన్ రాకముందు కేసు నమోదైందా, అంటే ఈ సెక్షన్ వచ్చిన తర్వాతనే కేసు నమోదయ్యింది. ఈ 17A
వచ్చిన తర్వాతనే కేసు నమోదయ్యింది కాబట్టి మరి 17A ఎందుకని ఇక్కడ వర్తించలేదు అది ప్రధానంగా ఉన్నటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఒకటే 17A వర్తింపజేసేలాగా 17A వర్తింపజే వీళ్ళు అమలు చేయలేదు కాబట్టి పాటించలేదు కాబట్టి ఈ కేసును కొట్టివేయాలి. ఒకవేళ 17A సెక్షన్ పక్కన పెడితే మిగిలిన సెక్షన్లు వర్తిస్తాయి కదా అనేసి సిఐడి తరఫున ఉన్నటువంటి ముకుల్ రోహతి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల ప్రకారం చూసుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పైన అరెస్టు ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ అరెస్టు ప్రక్రియ అంతా కూడా తప్పు కిందికే వస్తుంది. మరి దానికి సమాధానం సో ఆ సమాధానం కూడా బయటికి రావాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలోనే 17A పైన ఇక్కడ జరుగుతుంది. 17A పైన వాదనలు జరుగుతున్నాయి. ఒకవేళ 17A వర్తిస్తుంది అని ఒకవేళ అనుకున్నా కానీ మిగతా సెక్షన్లు వర్తిస్తాయి కదా ఇక్కడ వర్తించవు 17A అనేది వర్తించకపోతే మిగతా సెక్షన్లు వర్తిస్తాయి కదా అని సిఐడి తరఫున ఉన్నటువంటి ముకుల్ ఎవరైతే రోహతి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినప్పుడు అప్పుడు అరెస్టు ప్రక్రియ ఉండదు కదా అది ప్రధానమైనటువంటి వ్యవహారం. సో ఈ నేపథ్యంలోనే అవినీతి జరిగిందా లేదా అన్నది ఇప్పుడు బయటపడుతుంది అంటే వెళ్ళినటువంటి డబ్బు ఇలా ఒక 10 రూపాయలు ఒక 100 రూపాయలు ఉంది అనుకుంటే ఆ 100 రూపాయలు ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఆ 100 రూపాయలు ఎవరికి వెళ్ళింది ఎవరు తీసుకున్నారు తీసుకున్న వ్యక్తి ఎవరికి ఇచ్చారు ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చింది అనేది కూడా ఉంటుంది. ఏ అకౌంట్లో నుంచి వెళ్ళింది ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది ఇవన్నీ కూడా బయటికి రావాలి. షెల్ కంపెనీలు లేకపోతే కంటికి కనిపించినటువంటి కంపెనీలు అంటే ఇవన్నీ కుదరవు. జస్ట్ మాటలు కోర్టు ముందు జల్లు కేవలం సాక్ష్యాలు మాత్రమే చూస్తారు. సో ఆ సాక్ష్యాల ప్రకారమే ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లలో అంటే ఏదైతే పార్టీ ఫండ్ రూపంలో అవన్నీ కూడా పార్టీ ఫండ్ రూపంలో 100 కోట్ల లేకపోతే 10 కోట్ల 5 రూపాయలు ఆ తర్వాత సంగతి వచ్చినటువంటి విధానం ఉంటుంది కదా. ఏదైనా సరే ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఫండ్ కింద ఎవరో ఒక 5 కోట్లు లేకపోతే 1 కోటి రూపాయలు 100,000 రూపాయలు 10 రూపాయలు ఇస్తే దానికి ఎక్కడో నుంచి ఎక్కడికో ముడి పెడితే నక్కకి నాగలోకానికి ముడి పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ముడి పెడితే కుదరదు కదా అని తెలుగుదేశం పార్టీ తరఫున అదే చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ చెప్తున్నటువంటి వర్షన్. సో ఈ నేపథ్యంలోనే 17A పైన ఒక క్లారిటీ వస్తే ఒక 17A వర్తిస్తుంది అనే విషయాన్ని కనుక ఇందులో రుజువైతే మాత్రం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినటువంటి అధికారులకు అందరికీ కూడా తిప్పలు తప్పవు. ఎందుకంటే పాటించాల్సినటువంటి విధానాలు పాటించకపోవడం 17A వర్తింపజేసి ఉంటే ఆయనకు ఇలా జైలుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు జైలు పంపించాల్సిన అవసరమే ఉండదు. అది జరగలేదు కాబట్టే ఈ తతంగం అంతా కూడా జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది 17A పైన విధి విధానాలపైన అనుసరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకుంటే అధికారం సుప్రీంకోర్టుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. అది కూడా జరగచ్చు ఇక్కడ అది కూడా జరగదు అనడానికి వీల్లేదు. అధికారులు కూడా అడుగుతారు అంటే ఆల్మోస్ట్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ముకుల్ రోహతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతారు ఇక్కడ 17A వర్తించినప్పుడు మీరు ఎందుకని ఈ విధంగా ప్రవర్తించారు మీరు ఇచ్చారా పర్మిషన్ తీసుకున్నారా గవర్నర్ దగ్గరికి వెళ్ళారా అక్కడ పర్మిషన్ తీసుకున్నారా అక్కడ మొత్తం ఆయనకి చెప్పారా అని కూడా అడుగుతారు. అవన్నీ కూడా వర్తిస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అరెస్టు ప్రక్రియ అనేది ఉండేది చాలా ఉండనే ఉండదు. మరి ఎందుకు జరిగింది అంటే ఒకటే మిగిలిన సెక్షన్లను చూపించేసి ఈయనకి ఏదైతే అరెస్టు చేయడానికి కావాల్సినటువంటి సర్కిల్ ఏదైతే ఉంటుందో అరెస్ట్ అనేటటువంటి సర్కిల్ని చంద్రబాబు నాయుడు చుట్టూ గీసేశారు. ఆ తర్వాత సంగతి అది అందులో ఫ్యాక్ట్ ఉందా లేకపోతే ఆ కేసుకు సంబంధించి న్యాయం ఉందా లేకపోతే ఆ సెక్షన్లో ఏదైనా పవర్ ఉందా అనేది తర్వాత సంగతి. అరెస్ట్ చేయడం అనే ప్రక్రియ అనేది జరిగితే చాలు అన్నట్టుగానే వ్యవహారం అంతా కూడా జరిగింది అని అయితే ఇప్పటికే ఉన్నటువంటి హరీష్ సాల్వే తన వాదనలు వినిపించారు. ఆల్మోస్ట్ ఇంకొక వన్ అవర్లో ఈ కేసు పైన కీలకమైనటువంటి తీర్పే రాబోతుంది. ఇక ఫైబర్ నెట్కి సంబంధించి శుక్రవారానికి వాయిదా పడిపోయింది కాబట్టి 2 కేసులు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనుకున్నారు. 2 కేసులు ఒక కేసు శుక్రవారానికి వాయిదా పడింది మరొక కేసు మరి కొన్ని గంటల్లోనే ఆల్మోస్ట్ 5 ఇప్పుడు 3:30 అయింది కాబట్టి 5 వరకు 1-1.5 అవర్ లోపలే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు విషయంలో కీలకమైనటువంటి తీర్పు రాబోతుంది. నిమిషానికి అప్డేట్లు అయితే మనం అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్.